ఇక్కడొక కుక్క ఉంది బాగా మరుగుతుంది దానికి దమ్ము దేరమంటే సీబీఐ ఇన్క్వైరీ వాస్తవాలు బయటపడుతుంది సొంత చిన్నాన్ని చంపినాడు ఎవడో తెలియని పరిస్థితిలో ఉంది ఆంధ్ర రాష్ట్రం ఏయ్ను సీబీఐ ఇన్క్వైరీ దమ్ము దేరమంటే నువ్వు మొగాడో తెయ్యరా అంతేగాని మా నాయకుల్ని మా కార్యకర్తలు ఇంత దారుణంగా చంపుతారా అయ్యా జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో అందరికన్నా నీకే బాగా తెలుసు కత్తితో బతికేవాడు కత్తితో రాజకీయాలు చేసేవాడు చివర్గా కత్తితోనే సస్తాడు గుర్తుపెట్టుకో జగన్ రెడ్డిని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా ఇదే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మా అధ్యక్ష ఒక చిట్ వేసుంటే నువ్వు తిరిగే పరిస్థితి ఉండేదా పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా చంద్రబాబు నాయుడు అంటే చిట్కేస్తే అధికారులు ఉండగా వీడు జగన్మోహన్ రెడ్డి గారిని చెరగనిచ్చేవాడు కాదంట అరే నీ బాబు తుప్పుగాడి చిట్కేసినా నువ్వు వచ్చి తప్పెట్లు కొట్టినా జగన్మోహన్ రెడ్డి గారు చిటికిన మేల మీద బొచ్చు కూడా పేకలేరు మీ బాబు కొడుకులు ఇద్దరు చంద్రబాబు నాయుడు ఊరంతా నీతులు చెబుతాడు ఆడికి దున్నపోతు మాత్రం కనపడ్డు ఈయన వదిలాడు అచ్చోసి నాంబోతులాగా కర్నూలు ఈడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని వాడు వీడు నువ్వు మగాడు అయితే సిబిఐ ఎంక్వైరీ నీ అయ్య 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేశాడరా అడిగేవాడిని అరే తుప్పునాయుడు నువ్వు వేసావా సిబిఐ ఎంక్వైరీ నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఏమని అడుగుదాం అనుకున్నాను అడిగొచ్చావా అడగో ఆడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఒక సిబిఐ ఎంక్వైరీ వేయడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికే 3-4 సార్లు సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఇదే సిబిఐని ఈ రాష్ట్రంలోకి రానివ్వకూడదని చెప్పి చట్టం తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు నీ అయ్య తుప్పునాయుడు గారు నువ్వు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరే జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే అయ్యి అంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము నువ్వు చూసేది అంటారు నీ బాబు చూశాడు ఇంటికాడ పడుకున్నాడు సిగ్గు సారం లేదు ఇద్దరికే నిన్నేదో చెప్తాడు కత్తితోనంట తిరిగేవాడు కత్తితోనే పోతాడంట ఎవడరా కత్తితో తిరిగేది వెన్నుపోటు పొడితో నీ అయ్యి కాదు రామారావు వెనకాల కత్తితో తిరిగిందే వెనక నుంచి పోటీ చేసిన ఎదవ ఎవడరా నీ బాబు చంద్రబాబు నాయుడు కాదు ఇప్పుడు నిన్న ఇంట్లోంచి ఎందుకు బయటికి పంపించాడు చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్లో ఉంటున్నాడు నిన్ను ఎందుకు బయటికి పంపించాడు ఫామ్ హౌస్లో ఎందుకు పెట్టాడు నిన్ను ఆడికి తెలుసు దేంతో తిరిగేవాడు దాంతో పోతాడని చెప్పి నేను మామకి వెనకాల తిరిగి వెన్నుపోటు పొడితే ఈడు నా కొడుకు పొప్పుగాడు ఈడు తండ్రికే పోటీ చేసేటట్టు ఉన్నాడని చెప్పి నేను ఇంట్లో నుంచి బయటికి పంపించి ఫామ్ హౌస్లో పెట్టి